లోకంలో మిగిలిన రోజుల్లో అన్ని రోజుల్లోనూ మనం కసబుని వీధిలోనికి చిమ్ముకుంటాంట. కానీ ఈ హంపీలో ఏ పీఠమైతే ఇప్పుడు స్వామివారు తెచ్చున్నారో ఆ పీఠ సాక్షిగా కనకవర్షం కురిసిన రోజున అందరూ కూడా కసవుని లోపలికి ఎలా పోగు చేసుకున్నారట. ఆ రోజున అంతటి అద్భుతమైన పీఠాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మనందరికీ దర్శన యోగ్యంగా ఉంచారు. అటువంటి పీఠానికి నిత్యము అర్చన చేసేటటువంటి మహానుభావుల సన్నిధి మనకి లభించడం చాలా అదృష్టాయుక్తమైనటువంటి అంశం. నేను మనవి చేసేది రెండు అంశాలు. ఉదాహరణకి ఒక మేడ ఉంది అని అనుకుందాం. మేడకు 10 మెట్లుంటే 1, 2, 3, 4 అలా ఎక్కితే 10వ మెట్టుని మనం ఎక్కగలం. మనందరం ఏ స్థాయిలో ఉన్నాము అంటే 1, 2 మెట్లు ఎక్కి అక్కడితో అది మాత్రమే శాశ్వతము అని అనుకుని దాంట్లో ఆనందపడి ఆ పై స్థాయికి వెళ్ళడం లేదు అని భావించినటువంటి వారు శంకరుల వారు. అందుకనే కాళిదాసు మహాకవి అద్భుతమైన శ్లోకాన్ని వ్రాశారు. సృష్టాక్రియా కశ్యచిదాత్మ సంస్థ సంక్రాంతిరన్యస్య విశేషయుక్త యస్యోపయం సాధు సశిక్షకాణాం దురిప్రతిష్టాపయితవ్యయేవ. కొంతమందికి తక్కువ విషయం వస్తుందట. అంటే విషయం తక్కువ ఉంటుంది, బాగా వివరించి చెప్పగలిగిన శక్తి ఉంటుంది. కొంతమందికి మహాద్భుత పాండిత్యం ఉంటుంది, దాన్ని వివరించగలిగిన శక్తి ఉండదు. మహాపండితులే కానీ మాట్లాడుతూ ఉంటే అక్షరం అర్థం కాదు. ఈ రెండవ పండితుడు ఉంటాడు, తక్కువ చదువుకుని ఉంటాడు కానీ చెప్పడం చాలా అద్భుతంగా వివరించి చెప్పగలుగుతాడు. అందరికీ హృదయంలోకి చొచ్చుకుపోగలిగినటువంటి శక్తిమంతుడు. అంత బోధనా పటిమ కలిగినవాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు అంటే యస్య ఉపయం సాధు, బాగా చదువుకున్నవాడు అయి ఉండాలి. ప్రతి అక్షరము కూడా ఎదుటివాడి యొక్క హృదయంలోనికి చొచ్చుకుపోయేటటువంటి విధంగా చెప్పగలిగినవాడు అయ్యుండాలి. అలాంటి వాడు నిజమైనటువంటి శిక్షకుడు, ఉత్తముడైన అధ్యాపకుడు, అంటే బోధించగలిగిన శక్తి కలిగిన వాడని కాళిదాస మహాకవి అన్నాడు. ఈ యథార్థాన్ని మనం బాగా గమనించి చూసినట్టయితే ఆదిశంకరుల వారు బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని వ్రాసినటువంటి వారు, ఉపనిషత్తులకి సంపూర్ణమైన వ్యాఖ్యానాన్ని అందించినటువంటి వారు, భగవద్గీతకి మూలమైన రహస్యాలన్నిటినీ వివరించిన వారు. అక్కడితో ఆగిపోవచ్చుగా, కానీ ఆయనకు లోపల తపనుంది. నేను అంతటి పై స్థాయి గ్రంథాలని మాత్రమే అలా కేవలం వివరించి విడిచేస్తే సామాన్యులైనటువంటి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అసలు బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ వైపే తమ ముఖాన్ని బుద్ధిని ప్రసరింపచేయరు అని గమనించి అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా సామాన్యమైనటువంటి స్తోత్రాలని కూడా రాశారు. ఆలోచించి చూడండి, ఈవేళ మనం ఎక్కడైనా భగవంతుని యొక్క మందిరంలో ఇంటి దగ్గర కూర్చుని తలుపు తెరిచి శుక్రాంబరధరం విష్ణు అని ప్రార్థించిన, అలాగే ఏ సరస్వతి స్తుతో లలిత సంబంధించినటువంటి శ్లోకాలని చదివిన, ఓ భుజంగ ప్రయాత స్తోత్రాన్ని చదివిన, హనుమత్ పంచరత్న స్తోత్రాలు చదివిన, శివాపరాధ క్షమాపణ స్తోత్రాన్ని ఎత్తుకున్న, ఇవన్నీ ఆచార్యుల వారి యొక్క పుణ్యమే అవునా కాదా ఆలోచించాలి. అంటే నోరెత్తాము అంటే శంకరుల వారే మన కంఠంలో పలుకుతున్నట్లు లెక్క. ఎంత అదృష్టవంతులం, ఆయనకింతటి సామాన్య స్థాయికి క్రిందికొచ్చి రాయాల్సినంతటి అవసరం ఏముంది అంటే మనందరినీ ఉద్ధరించాలనే ఆలోచన మాత్రమే ఆయనకుంది. కాబట్టి మిగిలినటువంటి వారెవరూ ఆ స్థాయికి రాలా. ఇంకో విశేషం కూడా ఉంది. మహాద్భుతమైనటువంటి పాండిత్యం కలిగిన వారెవరైనా క్రింది స్థాయిలో ఉండేటటువంటి శ్లోకాలని రాయాలి అంటే అబ్బో నన్నేం చదువుకోని వాడు అనుకుంటారేమో కాబట్టి నేను రాయకూడదు, ఇంతింత చిన్ని శ్లోకాలని రాస్తే అదేం బాగుంటుంది అనుకుని ఆ స్థాయిలోనే ఉండిపోతారు. కానీ
శంకరుడు అస్సలరా అనుకోల. అందరికీ సరిపోయేటటువంటి విధంగా నేను లోకానికి అందించాలని ఇచ్చినటువంటిది ఇదిగో ఈ స్తోత్రాలన్నీ. కాని ఇక్కడో విశేషం, మనం ప్రతి స్తోత్రాన్ని ఎలా చదువుతున్నాము అంటే కేవల సాహిత్యపరమైన అర్థాన్ని చదువుకుని అబో అర్థమైపోయింది దీన్ని అనుకుంటున్నాం, అది పొరపాటు. ఇందాక చెప్పానే, ఒక మెట్టు మీద ఒక మెట్టు మీద ఒక మెట్టు మీద అడుగు వేస్తూ పై మెట్టు వరకు వెడితేనే సంపూర్ణమైనటువంటి సౌధం, మేడ యొక్క పై విశేషాలు అన్నీ కనిపించుతాయి అని అన్నాను. అలా ఏదో రెండో మెట్టు దగ్గరికి మాత్రమే వెళ్ళి ఆగితే ఆ శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఆ స్తోత్రం యొక్క సంపూర్ణ రహస్యాలు మనకి బోధపడవు. దానికి ఉదాహరణ, యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకార శూన్యం పరం పారమోంకారమాంనాయ గర్భం వదంతి ప్రగల్పం పురాణంతమీడే. దీన్ని మంచి అమోఘమైనటువంటి సంగీత విధానంలో చదవాల్సి వస్తే, యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకార శూన్యం పరం పారమోంకారమాంనాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణంతమీడే చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం. ఇలా చదువుకుంటే మనసుకి ఆనందం కలుగుతుంది, శ్లోకం యొక్క అర్థం మాత్రం మనసుకి పట్టదు. ఇక సాహిత్యపరమైన అర్థానికి వచ్చేసి అక్కడితో ఆగిపోతే అది సంపూర్ణం కాదు, సమగ్రము కాదు.